డాక్టర్ గారు, యుఎన్ ఎయిడ్స్ 90-90-90 అనే స్లోగన్ ఇచ్చింది కదా, దాని అర్థం ఏంటో వివరిస్తారా? యుఎన్ ఎయిడ్స్ 90-90-90 అనే చక్కని ఫిగర్ వచ్చింది. ఈ ఫిగర్ ఏంటంటే 2020 నాటికి, ఇది 2019 కదా, 2020 నాటికి ప్రపంచంలో హెచ్ఐవికి గురైన వాళ్ళు, వాళ్ళు కనీసం 100 మందిలో 90 మంది నాకు ఈ జబ్బుని గుర్తించాలి. మొదటి 90 అది 100 మందిలో ఎవరు గుర్తించుకోవాలి? అపరిచితులతో సెక్స్లో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళు నాకు ఉంది ఏమో అని పరిశీలించు, ఉంటే ఉంది తెలియదు వేరే విషయం, తెలుసుకోవాలి. ఆ సెక్స్ వర్కర్స్ అందరూ, ప్రతి ఒక్కరు ఆ జబ్బురా అపరిచితులతో సెక్స్లో పాల్గొన్న వాళ్ళు, లేకపోతే రక్త మార్పిడి చేయించుకున్న వాళ్ళు, అంటే అలాగే ఈ ఇంజక్షన్ సూదులు ఇష్టం వచ్చి వాడిన వాళ్ళు, అదేమో డిస్పోజల్ అవునాక తెలియని వాళ్ళు, ట్యాటూయింగ్ చేస్తారు వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్లడ్ రక్త మార్పిడి చేయించుకున్న వాళ్ళు, రక్తం ఎక్కించుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. అంటే ఎవరికైతే హెచ్ఐవి రావడానికి అవకాశం ఉందనుకుంటున్నామో, సెక్స్ వల్ల కానీ ఇంజక్షన్ సూదుల కానీ రక్త మార్పిడి కానీ అలా జరిగిన వాళ్ళు వాటి పరిశీలించుకుని కనీసం 100 మందికి జబ్బు వస్తే కనీసం దాంట్లో 90% నాకు ఉందో లేదో తెలుసుకోవాలి. 90 మంది తెలుసుకోవాలి, కనీసం 90 మంది తెలుసుకోవాలి, 100 మందిలో 90 మంది తెలుసుకోవాలి. అది ఫస్ట్ 90. దాంట్లో తెలుసుకున్న దాంట్లో ఒకవేళ హెచ్ఐవి ఉన్నట్లయితే, హెచ్ఐవి వచ్చిన ముందే తెలిసిపోయినట్లయితే, ఆ తెలుసుకున్న వాళ్ళల్లో కనీసం 90% మందికి మందులు, ఏఆర్టి మందులు అందుబాటులోకి రావాలి. మొదటిది 90% వాళ్ళకి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి, తెలుసుకోవాలి. ఉందని తెలిస్తే 290 ఏంటంటే వాళ్ళు తప్పకుండా ఎయిడ్స్ మందులు తీసుకోవాలి, వాళ్ళు కనీసం 90% ఉందని తీసుకునే చూడాలి. అంటే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి అందుబాటులో ఏఆర్టీ మందులు వచ్చేట్టు చేయాలి. యాంటీ రిట్రోవైరల్ థెరపీ, ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్, హెచ్ఐ వైరస్ని రిట్రోవైరస్ అంటాం, యాంటీ రిట్రోవైరస్ అంటే ఏడ్స్కి వ్యతిరేకం అన్నమాట, యాంటీ నిరోధించేటి వైరస్ థెరపీ ఏఆర్టీ మందులు వచ్చేది. అంటే 100 మందికి హెచ్ఐ ఉందని తేలితే ఆ 100 మందిలో 90 మందికి మందులు వచ్చి తేరాలి. ఇలా అయిపోయాక మూడవది 90. ఆ మూడో ఏంటంటే మందులు మళ్ళీ సంవత్సర కాలంలో 90% మందిలో హెచ్ఐ వైరస్ కార్బన్ కూడా పోవాలి. టెస్ట్ చేస్తే అంటే హెచ్ఐవి వైరల్ లోడ్ అంటాం, హెచ్ఐ వైరల్ లోడ్ చేస్తే ఇంకా వైరస్ కార్బన్ కూడా అలా చేయాలని ఎప్పటికీ 2020 నాటికి అంటే వచ్చే సంవత్సరానికి దీచేవాలి మనం. ఈ విషయంలో ఎలా ఉందో మనం తెలుసుకోవాలి, మన భారతదేశ పరిస్థితి ఎలా ఉందో, ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.